హలో డియర్ పిల్లలు, మళ్ళీ మన ఆదివారం మాట విడుపు స్టోరీ టైం వచ్చేసింది. ఈ స్టోరీ టైంలో భాగంగా ఇవాళ మనం పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునే ఒక ముచ్చటైన కథతో మీ ముందుకు వచ్చేసానే. మరి ఆలస్యం దేనికి, కథలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ కథ పేరేంటో మీకు చెప్పనే లేదు కదూ. చెవిటివాడి ముందు శంఖం. సామెత మీరు చాలామంది వినే ఉంటారు కదా. చెవిటివాడి ముందు శంఖం ఎంత పెద్దగా ఊదినా వాడికి వినపడదు. ఈ కథ కూడా దాన్నే చెప్తోంది. సరే కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగా అంగదేశాన్ని ఒక రాజుగారు పరిపాలించేవాళ్ళనమాట. ఆ రాజుగారికి పిల్లనిచ్చిన మామ వేరే దేశానికి ఇంకొక రాజు, అంటే విదర్భాని ఇంకొక దేశం ఉంటుంది, దాని రాజు. ఆయన పేరు సుకేతుడు. ఆయన ఒకసారి తన కూతుర్ని అల్లుణ్ణి చూడటానికి అంగదేశం వచ్చాడనమాట. కానీ పాపం కష్టమేమైందంటే ఆయనకి బ్రహ్మాండమైన చెవుడు, అందుకు కారణం ఉంది. ఇంగ్లీషు తొరల వద్ద ఒక ఫిరంగి కొని దాన్ని ఒక నిర్జన ప్రదేశంలో పెంచాడు. ఫిరంగి అంటే పెద్ద రైఫిల్ అనమాట. అది తీసుకొచ్చి నిర్జన ప్రదేశం అంటే ఎవరు మనుషులు ఉండని ప్రదేశంలో పేల్చాడు. అది తుస్సుమంది కానీ పేలలేదు. ఏమైందా అని మళ్ళీ ఇంగ్లీషు తొరతో పాటు ఆ ఫిరంగిని పరీక్షించారు. ఈసారి ఏమైంది, అది సుకేతుడి పక్కనే డామ్మని పేలింది. దాని శబ్దానికి సుకేతుడి కర్ణభేరి పగిలిపోయి వినికిడి పూర్తిగా పోయింది. అంటే మన చెవులు కూడా కొంత తీవ్రతని తట్టుకుంటాయి కదా పిల్లలు, సౌండ్. ఇది ఇంత భయంకరమైన శబ్దంతో పేలేటప్పటికీ ఆయన చెవి పూర్తిగా పనిచేయకుండా అయిపోయిందనమాట. దాంతో పాపం ఆయనకి వినిపించడం మానేసింది, మన ముసలి విదర్భరాజుగారికి. దాంతో ఆయన సైగలతో అన్ని పనులు చెక్కచెక్కా చేసుకునేవాడు. సరే, అంగరాజు అంటే ఆయన అల్లుడు కదా, ఆయన చూడటానికి ఈయన వచ్చాడనమాట. అప్పుడు అంగరాజు గారు ఏం చేశారు, మామకి గౌరవానికి ఏం లోపం లేకుండా చూసుకున్నాడు. ఈ ముసలాయనికి దేవాలయం దర్శనం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే అన్ని దేవాలయాల్లో పూజారులని వేచి ఉండాల్సిందిగా మన అంగరాజు గారు ఆదేశించారు. సరే, ఫస్ట్ ఏం చేశాడంటే ఈయన సుకేతుడు శివాలయానికి వెళ్ళి పూజలు చేశాడు. సరిగ్గా అదే సమయానికి శంఖు ఊదే కుర్రాడు లేకపోవడంతో అక్కడ ఒక ముసలివాడైన పూజారి శంఖాన్ని ఊదాడు. అంటే శివాలయాల్లో కూడా అప్పుడు శంఖు ఊదేవాళ్ళు అనమాట, పెద్దగా దేవుడికి వినిపించేలాగా. అంటే దేవుడికి అదొక ఇదే అనమాట, గంట మోగించినట్టుగా. ముసలాడైనా చాలామంది చెవులు చిల్లులు పడేలా ఊదాడురో అని వెనకనున్న సైనికులు అనుకున్నారు. చెవిటి సుకేతుడికి మాత్రం ఈ శంఖం ద్వారా సరిగా వినిపించలేదు. ఈయనకి బ్రహ్మాండమైన చెవుడు కాబట్టి ఈయనకి అసలు ఆ శబ్దమే వినిపించలేదు. ఈయన ఇంత పెద్దగా ఊదినా కూడా ఊపిరి లేనివాడు ఊదితే ఇలాగే తుస్సు తుస్సుమంటుంది. శంఖం శబ్దం సరిగ్గా వినిపించలేదు, ఇక్కడ ఇంతకు మించి ఊదేవాళ్ళు లేడా అని కోపంగా అరిచాడు సుకేతుడు. అక్కడ ఉన్నవారంతా ఆ శంఖుధ్వనికి చెవులు మూసుకున్నంతగా బాధపడుతూ ఉంటే, ఈ ముసలాయన ఏంటి ఇలా అంటున్నాడు, ఇంకా శబ్దం వినిపించలేదు అంటాడేమిటి అని అందరూ అసరిపోయారు. సుకేతుడి మాటలకి పౌరుషం వచ్చి మరింతగా ఊదేందుకు ఆ ముసలి పూజారి ప్రయత్నించాడు. శంఖుకు మూతి బిగించాడు. అది చూసిన సుకేతుడికి చిరాకేసిపోయింది. ఊరు ముసలోడా, ఊదలేక కొరికేయాలనుకుంటున్నావా? దాన్ని కొరకడం నీవు కాదు కదా, నీ తాత ముత్తాతల తరం కూడా కాదు అని అరుస్తూ పూజారి మూత దగ్గర ఉన్న శంఖాన్ని లాక్కున్నాడు. నేను చెప్పింది వినకుండా శంఖును వదలేక ఏకంగా దేవాలయానికి చెందిన శంఖును కొరికి పారేయాలని చూస్తున్నాడు. వీణ్ణి క్షమించకూడదు, పాత్ర అయ్యాల్సింది. బ్రాహ్మడై పుట్టి హైందవ సంస్కృతిని మంట కలపాలి అనుకున్నాడు. ఇతను ఇక్కడి నుంచి బంధించి తీసుకుపోండి, నా అల్లుడు సభకు నేను రేపు వస్తాను, అక్కడ విచారణ చేసి తగు శిక్ష వేయిస్తే కానీ నిద్రపోను అని ఈ విదర్భరాజు ముసలాయన వెళ్ళిపోయాడనమాట విసురుగా. అక్కడున్న వాళ్ళందరికీ అయోమయంగా అనిపించింది. అయినా తప్పదు, రాజుగారు మామగారు కదా, ఏమంటారు? అందుకని వృద్ధ పూజారిని బంధించి తీసుకుని పోయారు. మరుసటి రోజు సభలో పూజారి గొలుసులతో బంధింపబడి నిలబట్టబడ్డాడు. పాపం భయంతో ఉడికిపోతూ ఉన్నాడనమాట. సుకేతుడు సభలోకి ప్రవేశించాడు. అల్లుడు ముందు నిలబడి, అల్లుడు గారు, మనం హిందువులం, దైవారాధనలో లోపాలను క్షమించకూడదు. ఇతడు ప్రధాన పూజారిగా ఉంటూ శంఖు ఊదలేకపోతే నేను గట్టిగా అందరికీ వినేట్టు ఊదమంటే కోపంతో కొరికేయటం మొదలుపెట్టాడు. దాని గట్టితనం నాకు తెలుసు. ఈ పూజారే కాదు, అతని తాత ముత్తాతలు కూడా కొరకలేరు. ఇతనికి కఠినంగా మీరు శిక్ష విధించాలి అని చెప్పాను. మన మహారాణి వారి తండ్రి అని చూడకుండా అవమానిస్తావా? నీకు రోజు 100 కొరడా దెబ్బల శిక్ష 10 రోజులు విధిస్తున్నాను అని అంగరాజుగారు తీర్పు వెలువరించాడు. ఆ మాటలకు పెద్దగా రోదించసాగాడు వృద్ధ పూజారి. రోదించడం అంటే ఏడవటం మొదలుపెట్టాడనమాట. అయ్యా, నేనేం తప్పు చేయలేదు. తమ మామగారిని ఎంతో గౌరవంగా చూశాను. ఆయన మనసు ఆహ్లాదకరంగా ఉండాలని నేనే శంఖు ఊదాను. లేకుంటే ఆలయంలో జంగమయ్య చేత ఊదించేవాళ్ళం. జంగమయ్యలను ఉంటారనమాట శంఖు ఊదేవాళ్ళు సపరేట్గా. ఆ రోజు అతను లేకపోవడం వల్ల పాపం ఈ ముసలి పూజారే ఊదాడు. కావాలంటే సాక్షులు ఉన్నారు, విచారించండి అని ఆ రోజు గుడిలో ఉన్న సైనికులను చూపాడు.
వారు సుకేతునికి వ్యతిరేకంగా చెప్పలేకపోయారు. అంగరాజుకి మరింత కోపం వచ్చింది. నీవు అబద్ధాలు చెప్తున్నావు, నీ శిక్షను మరో 10 రోజులు పొడిగిస్తున్నాను అని శిక్షను పెంచాడు. అప్పుడు అక్కడే ఉన్న ఆస్థాన విదూషకుడు లేచి, మన్నించండి మహారాజా, ఆ పూజారి శంఖును అద్భుతంగా ఊదడం నేను విన్నాను. ఆలయంలో కంటే అతిపెద్ద శంఖు తెచ్చాను. అతన్ని ఊదమనండి, ఎంత బాగా ఊదగలడో అర్థమవుతుంది అని అందించాడు. విదూషకుడు అంటే ఎంటర్టైన్ చేసేవాళ్ళు ఉంటారనమాట రాజుగారిని. జోకులేసి లేదా సరదాగా మాట్లాడి రాజుగారిని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఆయన మాత్రం ఇది చూడలేక లేచి నిలబడి ఉన్న విషయం చెప్పాడనమాట. అప్పుడు పూజారి ఆ శంఖును ఊదాడు. అందరూ చెవులు రెక్కించి మరీ విని ఆశ్చర్యంగా చూడసాగారు. అక్కడే ఉన్న సుకేతుడు తీక్షణంగా శంఖు ఊతున్న పూజారి వైపు కోపంగా చూస్తూ, చూశారా అల్లుడు గారు, ఊదరా అని మీరు ఇచ్చినట్టున్నారు, ఊదకుండా శంఖుమూతి ముక్క లాగేసేలాగా ఉన్నాడు అని పెద్దగా అరిచాడు. ఈయనకి ఎంత పెద్దగా ఊదినా వినపడదు కదా, అందుకని ఆయన ఏమైనా శంఖుని అక్కడ మూతి దగ్గర మూతి పెట్టి కొరుకుతున్నాడేమో నేను అనుకుంటున్నాడనమాట. అప్పటికి రాజుకు అర్థమైంది. తన మామగారు అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యారు. వినపడలేదు ఆయన శబ్దం వినపడదు అని రాజుకి అయోమయంగా అనిపించింది. ఆయనకి చెవుడుందని రాజుగారికి తెలీదు. అందరికీ వినిపిస్తుంటే మామగారు ఏమిటి ఇలా కరుస్తూ ఊదకుండా కరుస్తున్నాడని అంటున్నాడు. అర్థం కాక తెరల వెనుక ఉన్న మహారాణి వైపు చూశాడు. ఆమె సైగ చేసింది, మా నాన్నకు బ్రహ్మచెవుడు అని. రాజుగారు కంగు తిన్నాడు. మామను అంతఃపురానికి పంపించేసి విదూషకుని మెచ్చుకోలుగా చూసి పూజారికి తన పొరపాటును మన్నించమని కోరి పంపేశాడు. అప్పటినుంచి ఈ సామెత ప్రజల్లో అలా నానింది. చెవిటివాడు ముందు శంఖు ఊతితే దాన్ని కొరకడం నీ తాత ముత్తాతల తరం కాదు అని అన్నాడట. ఈ కథలో కూడా జరిగింది అదే అనమాట. పాపం మామగారికి బ్రహ్మచెవుడు అని తెలియక రాజుగారు కూడా కన్ఫ్యూజ్ అయ్యి పాపం ఆ ముసలి పూజారికి శిక్ష విధించాడు పనిష్మెంట్. తర్వాత విదూషకుడి ద్వారా అసలు నిజం తెలుసుకుని మామగారిని మర్యాదగా గుట్టుచప్పుడు కాకుండా అంతఃపురానికి పంపేసేసి అప్పుడు ఆయన శిక్ష తీసేసి ఆయన్ని తన్ని మన్నించమని కోరుకుంటాడనమాట. ఈ సామెత ఈ రకంగా వచ్చింది పిల్లలు. వచ్చే వారం ఇటువంటిదే మరో సరదా కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు ఉంటాను.